ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై న్యాయ పోరాటం కొనసాగిస్తానన్నారు నటుడు శివ బాలాజీ. ప్రధానంగా మణికొండలోని మౌంట్ లిటేరాజీ స్కూల్ అధిక ఫీజులు వసూలు చేస్తుందంటూ రంగారెడ్డి డీఈఓను ఆశ్రయించారు. ప్రైవేట్ స్కూల్ సక్రమాలపై పోరాటం చేస్తున్న తనపై ఆరోపణలు చేయడం తగదన్నారు శివ బాలాజీ. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు కొనసాగుతోంది. కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుత కరోనా కష్టకాలంలోనూ అధికంగా ఫీజులు వసూలు చేస్తుండటంపై టాలీవుడ్ నటుడు శివ బాలాజీ న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రధానంగా మణికొండలోని మౌంట్ లెటరేజీ స్కూల్ తీరుపై ఇప్పటికే మానవ హక్కుల సంస్థను ఆశ్రయించారు. తర్వాత రంగారెడ్డి జిల్లా డీఈఓకి ఫిర్యాదు చేశారు. డీయూ గారి దగ్గర చెప్పాము. డీయూ గారి దగ్గర ఏం చెప్పామంటే మా ఇష్యూస్ ఇప్పుడు జరిగిన ఇష్యూస్ అన్ని చెప్పాము. అండ్ వీ హావ్ గాట్ ఎవిడెన్స్ అండ్ స్కూల్ కూడా వచ్చి ఇలా మమ్మల్ని ఒక పక్కన అంటే మీరు మేము వచ్చేసి ఏంటి పబ్లిసిటీ డ్రామా అంట ది హావ్ సెండ్ టు ప్రతి పేరెంట్కి ది హావ్ సెండ్ మీడియా డ్రామా అంట మేము అంటే మేము డ్రామా చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారంటే వాళ్ళు దీనికి ప్రొడ్యూసర్స్ అండ్ స్క్రిప్ట్ రైటర్ వాళ్ళేనా దీనికి ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము ఇలా వచ్చాము మేము. సో ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ నాలెడ్జ్ అండి? 8 ఇయర్స్గా ఒక పేరెంట్ సార్ ఇప్పుడు ఒక పేరెంట్ కాదు ఇప్పుడు నేను ఒక క్లయింట్ వాళ్ళకి 8 ఇయర్స్ నేను బిజినెస్ ఇచ్చాను నేను నన్ను ఇలా మాట్లాడతారా? పేరెంట్స్ మిగతా పేరెంట్స్ని ఇలా మిస్గైడ్ చేస్తారా వాళ్ళు? వాట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ యూఆర్? నిజంగా చాలా బాధేసింది అది. ఒక ఆ మెయిల్ చదివినప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయాను నేను. మణికొండలోని మౌంట్ లెటరేజీ స్కూల్ను వదిలే ప్రసక్తే లేదన్నారు శివబాలాజీ దంపతులు. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఆన్లైన్ క్లాసుల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా వచ్చేసి నిన్న మళ్ళీ శివబాలాజీ అండ్ వాళ్ళ మిసెస్ వచ్చేసి స్కూల్ని రిప్యుటేషన్ని స్పాయిల్ చేయడానికి ఏదో డ్రామా ఆడుతున్నారు అని చెప్పారు. అది నిజంగా మాకు అంటే ఒక విధంగా 8 ఇయర్స్ తర్వాత అది ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా షాకింగ్ అండ్ చాలా డిస్టర్బ్ చేసింది మమ్మల్ని. సో దానికి కూడా మేము డిఓ గారికి చెప్పాము. ఇట్లా ఇంకా కూడా వాళ్ళు చేసిన పిల్లల్ని పీకి పడేసిందే కాకుండా ఆ తప్పుని ఎక్కడ కొంచెం కూడా రియలైజ్ అవ్వకుండా ఇంకా మేమేదో కావాలని చేస్తున్నామని చెప్తున్నారు మ్యామ్. దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పాము. కొందరు కావాలని తనపై ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు శివ బాలాజీ. ప్రైవేట్ స్కూల్స్ అక్రమాలపై పోరాటం చేస్తుంటే తనపై ఆరోపణలు చేయటం తగదన్నారు శివ బాలాజీ. శివ బాలాజీ దంపతులతో పాటు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్పై ఫిర్యాదు చేశారు.